మనిషి బాగా వినండి ఈ మాట అండర్లైన్ చేసుకోండి జీవితకాలం ఇది గుర్తుపెట్టుకోండి లోక సంబంధమైన మన స్థితిని బట్టండి మన వ్యక్తిత్వం అనేది ఎప్పుడు మారకూడదండి మళ్ళా చెప్తున్నాను ఈ పదం నువ్వు చదువుకున్నప్పుడు ఒకలాగా ఉద్యోగం వచ్చినప్పుడు ఒకలాగా ఒక ఒక మంచి స్థితిలోకి ధనవంతుడు అయిపోయిన తర్వాత నీ వ్యక్తిత్వం మారకూడదు నీ విలువలు మారకూడదు చదువుకున్నప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏ పిలుపు అయితే పిలిచావో నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా మనుషుల్ని అలా ప్రేమగానే పిలవాలి మనకున్న స్థితిని బట్టి పిలుపు మారకూడదు మనకున్న స్థితిని బట్టి అవతల వాడిని చూసే దృష్టి మారకూడదు చాలామంది నేను చూస్తాను కదండి వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే డబ్బులున్న వాళ్ళని ఒకలా చూస్తారు డబ్బులున్న వాళ్ళతో ఒకలా మాట్లాడతారు డబ్బులు లేని పేదవాళ్ళతో మరొకలా మాట్లాడతారు ఇది ప్రభు అస్సలు స్వీకరించడు ఈ గుణం కానీ ఈ ఆలోచన విధానం కానీ దేవుడికి అసహ్యం